ఏంటంటే మాకు టీజర్ పోస్టులు కొడుకు లాంటి మేము డిగ్రీ చేసి డిగ్రీ అయిపోయి వేడి నేను 2 సంవత్సరాలు విను ఆవని గడ్డలో ప్రిపేర్ అవుతుంది 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అది పోస్ట్ పోన్ అయింది ఇంటికి వెళ్ళాలంటే ఏమంటారు మా వాళ్ళు ఇంకా పెళ్లిపో వేసుకుంటారా నా 28 ఏజ్ ఇంకా పెళ్లిపో వేసుకుంటారా పెళ్లి ఆ బాధ ఇంటికి మాట్లాడలేదు కదా ఆ విషయం గురించి మాట్లాడలేదు కదా నేను ఒకటి ఆన్లైన్ మొత్తం చేసిన ఎడిట్ చేసిన వీడియో అది ఒకటి యూట్యూబ్ లా పెట్టిందంటే ఎడిట్ చేసి పెడతారు మీరు అర్థం చేసుకోరు ఒకటి మీరు అర్థం చేసుకోరు ఇంకొకటి నేను నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు నేను మాట్లాడింది ఏంటంటే కేటీఆర్ గాడు అని అంటే బరాబర్ కొడదాం అని చెప్పినాం అట్లా నాకు ఉంటా కేటీఆర్ అని నువ్వు ఏమన్నా మాట్లాడుతూ ఎందన్నా మాట్లాడుతూ మాకు సంబంధం లేదన్న కేటీఆర్ గురించి ఎందన్నా మాట్లాడుకో కానీ గాడు అని అంటే అన్న ఒక్కటే ముగించరా అది నువ్వు విను అంతే తప్ప మీరు దానికి నేనేదో తిట్టినా ధరించినా అంటే అది తప్పది మీరు ఆడే ఇనురి ఆడే ఆడే అయినాక మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది ఒక్క నిమిషం బ్రదర్ ఆయన నేను సేమ్ క్యాస్ట్ ఒకటే ఇద్దరం ఇద్దరం యాదవ్సే ఆయన నేను పట్టుకొని ఒక బూత్ మాట మాట్లాడినా చెప్పింది ఒక్క బూత్ కూడా మాట్లాడలేదు మా కులము ఆయన మా కులపోడే విను మేము మాకు కూడా ఉంటుంది క్యాస్ట్ సెంటిమెంట్ మేము కూడా అంత ఒకటే ఒకడ ఒకటి జరిగింది మీటింగ్ జరిగిందంత అంతా ఒకటే మేము అంతా ఒకటే అర్థమైందా అయ్యలా తిట్టుకున్నారే బూత్లేముంది సరిపోయిన తర్వాత మీ గురించి ఎందుకు మాట్లాడినా నేను నిరుద్యోగుల గురించి నాకేం అవసరం మాట్లాడడానికి నేను మాట్లాడినది ఒకటే నిరుద్యోగుల గురించి నేను మాట్లాడలేదు నేను కేసీఆర్ కాదు కేటీఆర్ని కాదు నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి నేను ఎమ్మెల్యే కూడా కాదు నా చేతులు ఏముంటుంది చెప్పు నేను ఎందుకు మాట్లాడిన నాకేం అవసరం కాదంటే మాకు కేటీఆర్ అంటే అభిమాని మేము ఒక రైతు మేము ఒక రైతు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాం అంటే అంత కష్టపడ్డాం నేనేం రాంగ్ మాట్లాడలే నేను నిరుద్యోగుల గురించి మాట్లాడినా చెప్పు మరి దాన్ని నేను చెప్తా సమాధానం ఏం మాట్లాడే నిరుద్యోగుల గురించి నా చెప్పు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని అన్న నా చెప్పు నిరుద్యోగుల ఉద్యోగాలు రావాలని రావద్దని నేను అన్నానా నేను అద్దు రావద్దని అంటే ఆగుతాయా నేను ఆ మాట అన్నా అంటే చెప్పు దానికి దేనికంటే దానికి నేను ఒకటి ఎడిడి చేసి ఆడే పెడతారు మీరు దాన్ని పట్టుకుని సీరియస్ రావాల్సిన అవసరం లేదు ఎడిడి చేస్తారు వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళ సైడ్ వన్ సైడ్ వాళ్ళది కుండతట్టే నేను అన్నది ఒకటే కేటీఆర్ కరీంనగర్ వచ్చి లోకలే సరే లొకేషన్ నాకెందుకు చెప్పు ఇప్పుడు మనం మనకెందుకు చెప్పు మనం ఇప్పుడు ఆయన గురించి నువ్వు మాట్లాడేది ఏంటి మాకు అభిమాని నువ్వు అరే గిరే అని అనుకుంటా నువ్వు ఏమైనా మాట్లాడుకో నువ్వు అంద దునియా మాట్లాడుకో అరే అనద్దు అని చెప్పిన అదే కదా నీ మాట్లాడేది ఒకటి నువ్వు ఒక అభిమానివి సరే ఇప్పుడు అభిమాని కాదు మాకు మేము ధర్నాలు చేసినప్పుడు మా మా ఇష్యూనే చూపించు కాబట్టి అది మీ సపోర్ట్ అంతే తప్ప ఆయన తప్పు పడతలేను కదా నేను ఆయన గీసోటి ఇవన్నీ చేసిన మంచిదే కదా అదే పని కదా అన్న ప్రతిపక్షం మీరు కరెక్ట్ అర్థం చేసుకోలేదు ఇప్పుడు కేటీఆర్ తిడితేనే సమస్యల గురించి మాట్లాడాలనా తిట్టకుండా మాట్లాడరాదా ఇప్పుడు రాకుండా సమస్య గురించి మొత్తం సమస్యల గురించి మహిబాలి యాదవ్ అని అంటే తిరుగుతాడు మీరు దాని ఏమని అంటానమా తప్పు అంటానమా గాడు అనద్దు అని ఒక మాట మాట్లాడు మా అభిమాని అట్లా గాడు అనద్దు అని మాట్లాడను అద్దే గారి దాన్ని నువ్వు తిరగదు ఇది ఏదని నేను తిరగద్దాను అంటే ఆయన ఊకుంటాడా నేనేమన్నా సీఎంనా లేకపోతే నేనేమన్నా మినిస్టర్నా లేకపోతే నేను ఎమ్మెల్యేనా తిరగద్దని చెప్ప నీకు కాదన్నా మరి మన ఇష్యూ తెలియాలంటే ఏదో ఒకటి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా మా ఇష్యూ వేరే దాని గురించి ఎందుకు మాట్లాడతాం మరి కాదు ప్లాట్ఫామ్ కోసం మేము ఏమన్నా అద్దంటామా అంటే ప్లాట్ఫామ్ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే కదా అందరికి అన్ని విషయాలు తెలియవు కదా అదే ఆయన ఆయన మేమేమన్నాం కరీంనగర్కి వస్తే కొడతామని బెదిరించినాను కాదు కరీంనగర్ కి వచ్చి నువ్వు మాట్లాడు ఇందానే మాట్లాడుకో కేటీఆర్ గాడు అంటే మాత్రం ఇవాళ కొడతాం అని నమ్మి నేను అన్నదా రికార్డింగ్ విను అదొక్కటే కదా అన్నది కేటీఆర్ గాడు అనుకుంటే నువ్వు 100 మాట్లాడుకో మాకు సంబంధం లేదు అని అన్నావు అర్థమైందా నువ్వు దానికి నువ్వు చదువుకున్నావు నువ్వు గది కూడా అర్థం చేసుకుంటలేవు అంటే నేనేం చెప్తాను సరే అన్న నువ్వు ప్రైవేట్ జాబ్ చేసుకోమంటావు ప్రైవేట్ లో ఎంత ఇస్తారన్న మామూలుగా స్కూల్లోనే చెప్పేది కూడా విన్నాను 10th స్టాండర్డ్ వరకు నేనే చెప్తాను మ్యాథ్స్ చెప్తాను స్కూల్లో నాకు ఇచ్చింది 10,000 లా మీకు మా ఊరు నుంచి
12 కిలోమీటర్ పెట్రోల్ కి 100 రూపీస్ 3000 కట్ అయిపోతుంది. మిగిలేదంతా 7000 ఎలా టీపోయి వాటికి ఇటు ఖర్చు అయిపోతుంది 6000. సో అలా అని మేము మానేసి 2 ఇయర్స్ నుంచి అవని గడ్డలో ప్రిపేర్ అవుతున్నాం. మేము పెళ్లి చేసుకోక మాకు ఇంటికి వెళ్తే పెళ్లి చుట్టాలి ఇంటికి వెళ్ళాలన్నా భయ పెళ్లి చేసుకుంటాం. ట్రై చేస్తాం లాభంటే టాలెంట్ వాళ్ళకి వస్తుంది ఈ పాయింట్ కానీ ట్రై చేయడం తప్పేం కాదు. కానీ ఇప్పుడు ఒకటి ఒకటి టాలెంట్ టేబుల్ 5 లక్షల మంది రాశారు, 4 లక్షల మంది రాశారు, 4 లక్షల మన టాలెంట్ ని బట్టి జాబులు వస్తాయి. అదంటే గ్రూప్స్ అని ఒక్కటే కాకుండా గవర్నమెంట్ లా బొచ్చాడు జాబులు ఉన్నాయి, సెంట్రల్ సంబంధించి మనం ఒక కోచింగ్ తీసుకుందాం అంటే ఒక వన్ ఒకటే దానికోసం చూడం. మనం గవర్నమెంట్ ఏదన్నా కూడా చేసుకుంటాం. చూస్తాం ఏదో ఒకటి మనకి ఆల్టర్నేటివ్ ఏదో బతకడానికి ఏదో కావాలి. అట్లే చూస్తాం మన దగ్గర టాలెంట్ ఉండాలి. మన దగ్గర టాలెంట్ ఉండదు అంటే మనం దేనికోదానికి ప్రిపేర్ అయినా కూడా దేనికోదానికి రాసిన కానిస్టేబుల్ ప్రిపేర్ కానిస్టేబుల్ కి రావాక ప్రిపేర్ కావాలనే గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ కొట్టలేదా ఎస్ఐల్ కొట్టలేదా హైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సరే కొంతమంది అట్లుంటే కొంతమంది గేజ్ ఉంటది. మీరు మాట్లాడేది ఎట్లుందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని నేను అన్నట్టు మీరు మాట్లాడేది అది పద్ధతి కాదు. అట్లా మాట్లాడదు. నీ నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పినంత చెప్పినంత నేను అనలే. అన్నా కూడా ఆడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపడానికి ఎవడు నేను పెద్ద సీఎం కాదు. నేను మీరు గుర్తుపెట్టుకోరు నన్ను సీఎం మాట్లాడినట్టు మాట్లాడదు. అది నేను ఆఫ్టర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అయిన తోటి నేను ఒకటి మాట్లాడినా గవర్నమెంట్ జాబే కాదు ఏ పని తీసుకోనైనా బతకచ్చు. బతకడానికి జాబ్ అనేది పడుతున్నాయి పడుతూనే ఉంటాయి. అది టాలెంట్ ఉన్న వాళ్ళకి అతనే ఉంటుంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేయమని మేము చెప్తాను. మేము సమర్థించినవా నోటిఫికేషన్ రద్దు చేస్తే తప్పని మేము కూడా అంటాం కదా. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు అన్నప్పుడు ఓకే అది అది ప్రతి ఒక్కరు తెలుసు అవస్థ. అది తప్పకుండా ఎంత జాబ్ కొట్టాలి ఎంత కోరుకుంటుంది అంత ఉంటది. ఓకే అంత మాత్రం అలా నేను ఒకటి నాన్న జాబ్ జాబ్ చేయాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ కాదు బతనికి సాఫ్ట్వేర్ అని ఉన్నది ఫీల్డ్ గవర్నమెంట్ ట్రై చేయకపోవడం కదా. అసలే మన ఉందా లేదనేది గేమ్లో దిగినప్పుడు తెలిసేది. గేమ్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా. మా అదే పోస్ట్ పోన్ అయినా గేమ్ అంటే పోస్ట్ పోన్ అవ్వడమే మా బాధ అంతే. మాకు 50 వేసిందా 60 వేసిందా మా క్యాలెండర్ ఒకటే వస్తుంది. ఓకే ఇప్పుడు నువ్వు ఒకటి నువ్వు గ్రూప్స్ దానికి దీనికి ప్రిపేర్ అయినా నీకు రాలేదు నీకు బాధ ఉన్నది అది ఎవరికైనా ఉంటుంది బాధ. అది ఎదురు చూసిన వాళ్ళకి ఎవరికైనా బాధ మా తెలుసు. ఓకే మంచిగా ఉండదు. ఒకటి ఊర్లల్లా ఏ గ్రూప్స్ ఏదానికి కోచింగ్ పోకుండా అట్టిగా ఉండకుండా అట్టిగా ఉండుకుంటా వాళ్ళు ఏమంటారు అంటే మీ నిరుద్యోగులు మాకు ఏదైనా కేసీఆర్ జాబ్లు ఎడుస్తానంటే నువ్వు దేనికి ప్రిపేర్ అయినా జాబ్లు ఇస్తారు ఏమన్నా అంటే కేసీఆర్ కోచింగ్ లేదు. నీ కోచింగ్ తీసుకున్నా నీకు ఒక అర్థం ఉన్నది. కోచింగ్ చేయకుండా ఏం చేయకుండా డమ్మీగా ఇంటికాడు ఉంది అట్టిగా ఇంటికాడ టైంపాస్ చేసుకుంటూ ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ ఉద్యోగాలు ఎడిస్తాను ఉద్యోగాలు ఇస్తాం మేము చేస్తాం అంటే అరే గది పద్ధతి అది అది కాదు కదా. మన దగ్గర సాధన అయితే మన దగ్గర ఇప్పుడు నువ్వు నీకు జాబ్ రాలేదని చెప్పేసి ఊరికే కూతురు గాను ఓటైతే నీకు 10,000కి ఓటు చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు గ్రూప్స్ క్యాన్సిల్ అయింది అది మేము దాన్ని పట్టుకుని తప్పు కాదని మేము అంటామా. అది తప్పు కాదు క్యాన్సిల్ చేస్తే తప్పు కాదని మేము అంటామా. బరాబర్ తప్పే అది.
తప్పు కాదు మేము అంటే నువ్వు అనాలి అంతేనా. నేను అన్నది ఏంటిదంటే నిరుద్యోగ నిరుద్యోగం అనేటువంటి పని సాధగానో నిరుద్యోగం అంటారంటే ఊర్లో ఏం చెప్తారు అంటే ఏవో పని చేస్తారు రెండు బట్టలు తీసుకుని పెంచుకున్నస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు రావడం పెద్ద ఇదేం కాదు. అరే మనం ఎలా గేమ్ లో ఉన్నాం కదా, గేమ్ ఫినిష్ అయ్యేంత వరకు దాన్ని నేను తప్ప అంటలేం కదా చెప్పు, దాన్ని తప్ప అయితే అంటలేం కదా. నీ గ్రూప్స్ క్యాన్సిల్ అయినా అంటే చెప్పేసి లీకేజ్ క్యాన్సిల్ అయినా దాన్ని తప్పే అంటాను కదా. నేను కూడా ఇంకా నీ మాట్లాడింది ఏంది, మీరు డైవర్ట్ చేసేది ఏంది, అదన్నీ ఎడిట్ చేసిన మా వాయిస్ మొత్తం మెయిన్ కరెక్ట్ మాట్లాడింది అంతా డిలీట్ చేస్తాడు, అది ఎడిట్ చేసి షో అలా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అంతే. మీరందరూ సపోర్ట్ ఉంటే ఎవరన్నా నన్ను ముట్టుకోవాలంటే కొంచెం భయపడతారు. మైపాల్ అన్నంటే బ్రాండ్ ఇలా
తెలంగాణ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.